సారీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇనిషియల్ గా నాకు సపోర్ట్ రాదని నేను అనుకున్నాను బట్ నాకు వచ్చిన సపోర్ట్ నా ఫ్రెండ్స్ అందరూ నాకు మెసేజ్ చేసి డూయింగ్ అ గ్రేట్ జాబ్ అని నాకు అలా చెప్పడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. In today's video, I want to tell you what my experience is with acne and how did I get rid of it. So let's get started. So first, manam pimple ela vastundi anna dani gurinchi discuss chestunnamu. So mana pores lo oil glands sebum anne dani secrete chestayandi. So adi ఎంత సెక్రెట్ చేయాలో అంత సెక్రెట్ చేస్తే మన పింపుల్స్ రావు. ఒక యాజ్ వి గ్రో యాజ్ అ బాడీ గ్రో ఏమవుతుందంటే ఆ సెబమ్ సెక్రెషన్ అనేది ఎక్కువ అవడం వల్ల బ్యాక్టీరియా ఇట్ విల్ గెట్ క్లాగ్డ్ ఇన్ టు ద పోర్స్ అనమాట, లాక్ అయిపోతుంది. సో దట్ విల్ కాజ్ రెడ్నెస్ అండ్ పింపుల్ ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ హౌ మనకి పింపుల్స్ వస్తాయి. ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ యాక్నే 4 ఇయర్స్ బ్యాక్. సో నేను ఒక నార్మల్ హెల్త్ చెకప్ కి నేను మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఆ టైంలో ఆవిడ పింపుల్స్ చూసి ఒక డాక్టర్ ని సజెస్ట్ చేశారు. సో హీ వాజ్ డాక్టర్ రవీంద్ర రెడ్డి, వైట్ మెడికల్ సెంటర్ జూబ్లీ హిల్స్ లో ఉంది అది. సో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ డాక్టర్ నన్ను నా స్కిన్ ని టెస్ట్ చేసి ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ వాజ్ జంక్ ఫుడ్ తింటారా అని అడిగారు. ద సెకండ్ క్వశ్చన్ వాజ్ మీరు ప్రాపర్ గా పడుకుంటున్నారా, నైట్ టైంలో స్లీప్ ప్రాపర్ గా దొరుకుతుందా లేదా అని అడిగారు. థర్డ్ క్వశ్చన్ వాజ్ మేకప్ వేస్తారా లేదా అని అడిగారు. సో ఈ 3 ఎలా ఎంత ఇంపార్టెంట్ మీ స్కిన్ కేర్ కి, అవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఐ యూస్ టు ఈట్ అ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, నాకు ఎవ్రీడే ఏదో ఒకటి కావాలి అలా అంత తినేదాన్ని అనమాట. సో ఆయన ఏమన్నారంటే నాకు యూ షుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్ అని చెప్పారు. ఇట్ యూస్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఇనిషియల్లీ, కానీ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఎవ్రీడే ఇనిషియల్ గా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్టాప్ ఈటింగ్ ఇట్ అబ్రప్ట్లీ, కానీ నేనే సజెస్ట్ చేస్తానంటే మీరు వీక్లీ ఎవ్రీడే తినే వాళ్ళు వీక్లీ ట్వైస్ చేసుకోండి, దెన్ 3 వీక్స్ కి ట్వైస్ చేసుకోండి, దాని తర్వాత మంత్లీ ఒక 3 టైమ్స్ అలా అలా స్లో స్లోగా గ్రాడ్యువల్ గా మీరు డిక్రీస్ చేసుకుంటే మంచిది. సో దెన్ వెన్ డాక్టర్ వెన్ డెర్మటాలజిస్ట్ ఈ సజెస్టింగ్ యూ టు స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్, ప్లీజ్ డూ స్టాప్ ఇట్, ఎందుకంటే ఇట్ రియలీ గివ్స్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ యర్ స్కిన్. సో నేను అలానే మెల్లిమెల్లిగా స్టాప్ చేశాను. సో ద థర్డ్ థింగ్ ఇస్ చాలా మంది స్ట్రెస్ వల్ల పడుకోరు. ఇఫ్ ఆ స్ట్రెస్ వల్ల పడుకోకపోతే ఏమవుతుందంటే దట్ ఆల్సో ఎఫెక్ట్ యువర్ స్కిన్, మీకు పింపుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. చాలా మందికి అవి అర్థం కావు, ముందు లేదు ఇప్పుడు వస్తున్నాయి ఏంటి, మేకప్ ముందు కూడా వేసుకునేదాన్ని, ఇప్పుడు కూడా సేమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, వై ఆర్ గెటింగ్ పింపుల్స్, నేను ఫస్ట్ ఎప్పటి నుంచో జంక్ ఫుడ్ తినేదాన్ని, ఇప్పుడు వై ఆర్ గెటింగ్ పింపుల్స్ నావని డౌట్ వస్తుంది. దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్ ఆల్సో. సో మీరు ప్రాపర్ గా మినిమం 8 అవర్స్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. దీస్ వేర్ ద 3 క్వశ్చన్స్ డాక్టర్ ఆస్క్డ్ మీ. నౌ ఐఎమ్ గోనా టెల్ యూ వాట్ ప్రోడక్ట్స్ హీ సజెస్టెడ్ మీ అన్నది. నేను ఆ ప్రోడక్ట్ మిమ్మల్ని యూజ్ చేయమని నేను చెప్పట్లేదండి, ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను. సో ఐ షో యూ వాట్ ప్రోడక్ట్స్ హీ సజెస్టెడ్ మీ. యా సో దీస్ ఆర్ ద 2 ప్రోడక్ట్స్ హీ సజెస్టెడ్ మీ. నాకు ఆయన టాబ్లెట్స్ కూడా ఇచ్చారు, ఆ ఏ టాబ్లెట్స్ నాకు తెలియదు బికాస్ నేను అప్పుడే యూజ్ చేసి వదిలేశాను. సో దిస్ వన్ ఈజ్ యూవీ కేర్ లైట్ డే జైమెక్స్ స్కిన్ లైట్నింగ్ ఫార్ములా, దిస్ ఇస్ జస్ట్ సన్స్క్రీన్ అండి. సో ఇది యాక్చువల్ క్రీమ్, దిస్ వాజ్ డ్రమ్స్. ఇదేంటి అంటే యాక్నే స్కార్స్ కి అప్లై చేయమన్నారు, ఓన్లీ ఫర్ యాక్నే స్కార్స్. ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ద పిగ్మెంటేషన్. సో నాకు పిగ్మెంటేషన్ కూడా తగ్గింది దీనివల్ల. రైట్ నౌ ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ క్రీమ్స్, దిస్ ఇస్ యాక్చువల్లీ ఎంటీ, దీంట్లో లేదండి. నేను రిఫరెన్స్ కోసం అంటే ఒకవేళ ఫ్యూచర్ లో ఇఫ్ ఇన్ కేస్ అన్నట్టు నేను పెట్టుకున్నాను. దిస్ ఇస్ సన్స్క్రీన్, ఇది నా ఫేస్ కి చాలా, ఫేస్ కానే కాదు ఐ అప్లై టు మై హ్యాండ్స్ ఆల్సో సమ్ టైమ్స్, ఇది నాకు చాలా బాగా పడిందండి. సో అందుకే నేను ఇది ఐఎమ్ స్టిల్ యూజింగ్ ఇట్, ఐ హావ్ అ బాటిల్ ఆఫ్ ఇట్. సో దీస్ వర్ ద 2 క్రీమ్స్ ఆయన నాకు సజెస్ట్ చేశారు. ఆయన నాకు మెడిసిన్ కూడా ఇచ్చారు, ఐఎమ్ నాట్ షూర్ వాట్ మెడిసిన్ ఇది. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ యూ గైస్ టు యూజ్ దిస్ మెడిసిన్ బికాస్ ఆయన నా స్కిన్ ని టెస్ట్ చేసి నాకు ఈ మెడిసిన్ ఇచ్చారండి. సో మీరు ఒకవేళ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే జస్ట్ గో విజిట్ అ డర్మటాలజిస్ట్, వద్దు నాకు నేను మెడిసిన్ ఏం యూజ్ చేసుకుంటే
ఉండాలి అని మీరు ఒకరిని అనుకుంటే కనుక ఐఎమ్ గోన్ టెల్ యూ ఫ్యూ టిప్స్, ప్లీజ్ ఫాలో అవ్వండి. అవి హెల్ప్ అవ్వచ్చు మీ యాక్నీని తగ్గించుకోవడానికి. నేను కంప్లీట్ గా పోతాయే అని నేను చెప్పట్లేదు, బట్ తగ్గొచ్చు. ఇప్పుడు మీకు 100% యాక్నీ ఉంది అంటే ఇట్ కెన్ కమ్ టు 40%. సో అలా ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ నేను ఈ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత మీకు పింపుల్స్ రాలేదా అని అడుగుతారేమో, నాకు మళ్ళీ ట్వైస్ హెవీగా పింపుల్స్ వచ్చాయండి. నేనే అనుకున్నాను వై షుడ్ ఐ టేక్ మెడిసిన్, ఎందుకు యూజ్ చేయాలి అని నేను అనుకున్నాను. సో వాట్ ఐ డిడ్ వాస్, ఫస్ట్ థింగ్ అండి, డ్రింక్ అ లాట్ ఆఫ్ బటర్ మిల్క్ ట్వైస్ అ డే తాగండి. ఒకవేళ ఇఫ్ యూఆర్ ఎలర్జిక్ టు కర్డ్ ఆఫ్ బటర్ మిల్క్, మీరు ఏం చేస్తారంటే డ్రింక్ అ లాట్స్ ఆఫ్ వాటర్ అండి. చాలా చాలా వాటర్ కన్స్యూమ్ చేసుకోండి. ఇట్ రియలీ గివ్ అ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ టు యువర్ స్కిన్. చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కడుపులో ఉన్న చెత్త అంతా యు నో రైట్, మనకి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. యూరిన్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లియర్ గా ఉండాలి. సో ఫర్ దాట్ యూ షుడ్ డ్రింక్ అ లాట్స్ ఆఫ్ వాటర్. అదే కాకుండా మీరు పడుకునేటప్పుడు విచ్చవత పిల్లో కవర్ యూస్, అది మీరు ఒక 2-3 డేస్ వరకు ఉంచుకోకుండా ఎవ్రీడే పిల్లో కవర్ చేంజ్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. బికాస్ పిల్లో కవర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం 8 అవర్స్ సేమ్ పిల్లో కవర్ మీద పడుకుంటాం, సేమ్ పిల్లో మీద పడుకుంటాం, విచ్ హాస్ సేమ్ పిల్లో కవర్. సో దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఒకవేళ చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే పిల్లో కవర్ వల్ల కూడా యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్లీజ్ చేంజ్ ద పిల్లో కవర్ ఎవ్రీ డే. మీరు ఫేస్ కూడా ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోండి, లైక్ 3-4 టైమ్స్ ఎ డే, లైక్ 4-5 టైమ్స్ ఎ డే వాష్ చేసుకోండి. మేక్ ష్యూర్ దట్ యూ వాషింగ్ ఇట్ విత్ ఫేస్ వాష్. సోప్ యూజ్ చేయకండి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా మంది మేకప్ రిమూవ్ చేసుకోకుండా పడుకుంటారు. దట్ ఈస్ అ వెరీ బిగ్ మిస్టేక్. ప్లీజ్ మేకప్ రిమూవ్ చేసుకుని, మేకప్ రిమూవ్ చేసుకున్న తర్వాత కూడా ఫేస్ వాష్ చేసుకుని దాని తర్వాత మీరు పడుకోండి. దిస్ విల్ రియలీ గివ్ అ గుడ్ రిజల్ట్. మీరు యాక్నీ అనేది తగ్గించుకోవచ్చు. సో యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ యాక్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆల్సో షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ నోటిఫికేషన్స్ ఆన్ మై అప్కమింగ్ వీడియోస్, ప్లీజ్ రింగ్ ద బెల్ ఐకాన్ రైట్ బిసైడ్ ద సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ సో మచ్.